నిమ్మగడ్డ రమేష్ గారు ఆయనకు అనుకూలంగా ఏదైతే అది మాట్లాడతారండి. ఆ రోజుల్లో వారంలో అయిపోయే ఎలక్షన్ని దాన్ని ఆపింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్. ఈరోజు వ్యాక్సిన్ వస్తుంది, మేము ప్రజలకి వ్యాక్సిన్ ఇవ్వాలా లేకపోతే ఎలక్షన్స్లో పనిచేయాలా అని చెప్పి ఉద్యోగ సంఘాల వాళ్ళు ఎంత పనైనా చేస్తారు వాళ్ళు. ఈరోజు వ్యాక్సిన్ వేయడం ఒకటి ఒక వంతు అయితే మళ్ళీ ఎలక్షన్స్లో పనిచేయమని చెప్పి చెప్తున్నారు. ప్రజల ఉద్యోగస్తులు వాళ్ళు మనుషులే, వాళ్ళని కూడా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అన్నిటికి సాధ్యం కాదు, ఇవన్నీ జరిగిన తర్వాత పెడదాం అంటున్నారు కానీ పెట్టమని చెప్పట్లేదే. దాన్ని కావాలని చెప్పేసి ఏదో బురదజల్లి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఎలక్షన్స్కి వెళ్తాం, వైసీపీ జెండా రెపరెపలు ఆడిస్తాం. ప్రజలు సంక్షేమ పథకాలతో చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ మేయర్ సీట్లు కైవసం చేసుకోవడం వైసీపీ ఖాయం అని చెప్పేసి గతంలో కూడా తెలుగుదేశం వాళ్ళు చాలామంది జ్యోతిష్యాలు చెప్పారు. ఆ జ్యోతిష్యానికి ప్రజలు తీర్పు ఇచ్చారు, 151 సీట్లు మాకు ఇచ్చారు. వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారో, వాళ్ళకి ఎంత పరిమితం చేశారో అని చెప్పుకునే వాళ్ళదేముంది? ఏదో జ్యోతిషం చెప్పుకుంటున్నారు వాళ్ళు, చెప్పుకునేయండి, వాళ్ళకి ఆనందంగా ఉంటుంది అది. మేము ప్రజల్లోంచి వచ్చిన పార్టీ మాది, ప్రజల సంక్షేమంతో ఉన్న పార్టీ మాది, ప్రజలు నాడి తెలుసుకొని మాట్లాడుతున్నాం మేము. వైసీపీ స్థానిక సంస్థల ఎలక్షన్లో వైసీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం, వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పి మేయర్ సీట్లు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము గర్వంగా చెప్తున్నాం. మాటలు చెప్పడం కాదు, మా ముఖ్యమంత్రి గారి దగ్గర నేర్చుకున్నది మేము మాటలు చెప్పడం కాదు, చేతలు చేసి చూపిస్తామని చెప్పేసి మీరు కక్షతో ఆపారా? ఆ రోజు మీరు కక్షతో ఆపితే అలాగే అనుకోండి, మీరు కక్షతో ఆపారా? ఏ జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో వైసీపీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి మీరు కక్షతో ఆపితే మేము కక్షతో ఆపినట్ట? మేము ప్రజల శ్రేయస్సు కోరుతున్నాం, ప్రజాక్షేమం కోసం కోరుతున్నాం, అంతేగాని కక్షలు గిక్షలు కాదు. కక్షలు కోరుకుంటుంది మీరు, మరి మేము ఈ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్రిగా ఆయన ఈ చెప్పారే తప్ప మీకులాగా కక్షలు ఏదో కావాలని చెప్పేసి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కాదు మా ముఖ్యమంత్రి. తప్పకుండా ఎలక్షన్స్ పెడతాం, ఆ ఎలక్షన్ పెట్టే సమయానికి యాక్సిన్ కూడా కొద్దిగా అందరికి ప్రజలు కూడా అయిపోయిన తర్వాత ఎలక్షన్ పెడతాం ఖాయం. ప్రభుత్వం కూడా ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలి, ఎంప్లాయీస్ సహకారం కూడా తీసుకోవాలి. అందరూ కలిస్తేనే ఎలక్షన్ సజావుగా సాగుతాయి. అంతేకాని నేను ఇప్పుడు పెట్టేయాలి, రాత్రి నేను ఆపేయాలి అని చెప్పేస్తే దానికి అర్థం ఏముంది? దాంట్లో దానికి అర్థం లేదుగా. నేను ఇందాక కూడా చెప్పాను, ప్రజలు సంక్షేమంగా ఉండాలి, ప్రజలు ప్రాణాలతో చల్లగాటం ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కేసు లేనప్పుడేమో మీరేమో ఎలక్షన్స్ ఆపేశారు, ఈరోజు ఏమో యాక్షన్, మొన్నటిదాకేమో కేసులు పెరుగుతున్నాయన్నప్పుడు పెట్టమన్నారు, ఈరోజేమో యాక్షన్ వచ్చింది బాబు మేము అంతా మేము విధులు నిర్వహించాలి మేము ఎంప్లాయీస్ అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే ఆలోచించకుండా ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నారు. మీకు అంత హడావుడేంటి ఎలక్షన్స్ గురించి? మీరు ఏం కంగారు పడవసలా, వైసీపీ పార్టీ ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ, మీరు ఎన్ని చెప్పినా ప్రజల పార్టీ, ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానిక సంస్థలు అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పేసి మీడియా ద్వారా తెలిపారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.